वेलकम बैक टू आवर चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टी वीडियो वच्चेसी ना दुपट्टा कलेक्शन हॉल अंडी चाला मंदी नेनु रैंडम गा वीडियोस लोनी ना दुपट्टा पोस्ट चेसिनप्पुडु ना दुपट्टा कलेक्शन एक्कड तीसुकुन्नानो अनि चेप्पि अडुगुतारु स्पेसिफिक गा नेनु ओक चोट अंटू तीसुकोनंडी दुपट्टास नि डिफरेंट डिफरेंट प्लेसेस लो तीसुकुंटानु ई दुपट्टास नि కొన్న చేసి ఎగ్జిబిషన్ లో తీసుకుంటాను లేకపోతే నా కజిన్ గాని మా మదర్ గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెస్తూ ఉంటారు నాకు కొన్ని వచ్చేసి Amazon లో కూడా తీసుకున్నానండి అండ్ కొన్ని Instagram పేజెస్ నుంచి తెప్పిస్తాను లింక్స్ ఉన్నవన్నీ ఆల్్రెడీ ఆ వీడియోస్ కిందే నేను స్పెసిఫై చేశానండి గాని కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ అది చూడని వాళ్ళకి ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ దుప్పటాస్ గురించి సో మొత్తం దుప్పటాస్ అన్ని ఒక వీడియోలో చేస్తే కన్వీనియెంట్ గా ఉంటుందని చెప్పి दुपटा हाल इंटे अभी अमेजा तपच्छा दुपटाजे सो दट आइंस प्रोवैडन लिंक्स अभी मै हॉल स्टोर लिंक प्रोवैडी डिस्क्रिप्शन बॉक्स इंट्रस्ट उर्चे चुस्कने मै हॉल स्टोर लिंक नि क्लिक मोतम विथ पिक्चर्स प्राइजेस ओपन अवता है नचिन दुपटा मीद क्लिक डायरेक्ट अभी अमेजा ओपन अवतुदी అలా యాడ్ చేస్తే ఏంటంటే మీకు కన్వీనియెంట్ గా ఉంటుంది పిక్ చేసుకోవడానికి అండ్ నాకు కూడా ఈజీ అండి తొందరగా అయిపోతుంది అలా మై హాల్ స్టోర్ లింక్ లో నేను యాడ్ చేసుకుంటూ వెళ్తేని సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో బిఫోర్ గెట్టింగ్ ఇంటూ మై వీడియో నా వీడియోస్ గాని నా ఛానల్ ని గాని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ గాని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక पक्ने बेल ऐका क्लिक वीडियो नोटिफिकेशन वस्ताई सो इधे फर्स्ट दुपट अंडी बेज कलर दुपट जनरल बेज कलर न्यूट्रल कलर का बट्टी एला ड्रेस पैकना सैटी चाल मंजी एथनिक लुक ड्रेस की मन एला कलर दुपट वेवाली अने ड्रेस कईना एला कलर कईना बेज कलर ईजी मैच స్పెసిఫిక్ గా ఏ డ్రెస్ పైకి తెప్పించలేదండి నేను ఇది బేజ్ కలర్ కాబట్టి రాండమ్ గా ఇలాంటి కుర్తీస్ పైకన్నా ఒక ఎథనిక్ లుక్ ఇవ్వడానికి వేసుకోవడానికి బాగుంటదని చెప్పి నేను తీసుకున్నాను ఈ దుప్పట సో కమింగ్ టు ది దుప్పట చాలా మంచి షైన్ వచ్చిందండి చాలా డీసెంట్ షైన్ అంటే చీప్ గా కాకుండా షైన్ చాలా డీసెంట్ గా వచ్చింది షైన్ దీనిపైన ఇలా మౌట్ పిందులు ఫ్లవర్స్ వచ్చి ఆల్టర్నేటివ్ గా ఇలా డైమండ్స్ లా వచ్చాయి అండ్ ఆ డైమండ్స్ లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి అండ్ బోర్డర్ ఇలా నీట్ గా వచ్చింది చిన్న పట్టు బోర్డర్ లాగా వచ్చింది మొత్తం అంతాని మొత్తం దుప్పట అంతా సేమ్ అండి అలాగే వచ్చింది అండ్ ఇక్కడ ఎడ్జ్ లో వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి ఇక్కడ టాసిల్స్ వచ్చాయండి మొత్తం అంతాని లెంగ్త్ కూడా చాలా బాగుందండి దుప్పట అది జనరల్ గా ఏంటంటే మనం దుప్పట లెంగ్త్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా చూసుకోండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దుప్పట 2.35 మీటర్స్ ఉండాలి లేకపోతే లెంగ్త్ అనేది సరిపోదండి కొంచెం షార్ట్ గా అనిపిస్తుంది కొంచెం 5 అలా ఉండే వాళ్ళు హైట్ 2.35 ఆర్ 2.2 ఉంటే సరిపోతుంది మీకు లెంగ్త్ కొంచెం టాల్ గా ఉండే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ 2.35 ఆర్ అబో 2.5 వరకు ఉండాలండి దుప్పట లెంగ్త్ అప్పుడే మీకు బాగుంటాయి దుప్పటస్ సో ఇది వచ్చేసి ఫస్ట్ దుప్పట అండి ఇది ఒకసారి నేను వాష్ చేశాను ఏమీ డ్యామేజ్ అయితే అవ్వలేదండి అంటే ఇప్పుడు వాష్ అన్నానని చెప్పి రెగ్యులర్ గా మనం రెగ్యులర్ క్లోత్స్ వాష్ చేసినట్టు లేకపోతే వాషింగ్ మెషిన్ లోనో వేస్తే పాడైపోతాయండి ఇలాంటివి మైల్డ్ షాంపూ తో ఒక్కసారి ఊరికే ఎక్కువ వాటర్ లో కొంచెం షాంపూ వేసుకుని ఒకసారి మొత్తం దీన్ని సోక్ చేసి ఒక 2 మినిట్స్ తీసి మామూలుగా మామూలు వాటర్ లో దాన్ని క్లీన్ చేసి డ్రై చేయాలండి డ్రై అంటే సెమీ షెల్ లో డ్రై చేయాలి ఎండలో వేసినా సరే కూడా పాడవుతాయి ఇలాంటివి ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పట అండి ఇది ఆల్్రెడీ నా వీడియోస్ లో చూపించాను నేను ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేశాను కదా ఆ గ్రీన్ కలర్ దానిపైకి తెప్పించుకున్నాను నేను ఇది सो कमिंग टू द दुपट्टा इदि कूडा कोंचेम बेनारसी वेव प्रिंदाक चूपिंचिन दुपट्टा लागे उंटुंदंडी ई दुपट्टाकि सिमिलर गाने उंटुंदी मेटीरियल सो दीनि पैन इला गोल्ड कलर तो जेरी डिटेलिंग वच्चिंदी फ्लवर्स अंता दुपट्टा अंतानि मोत्तम दुपट्टा अंता अलागे उंटुंदंडी अंड बॉर्डर वच्चेसी इला वायलेट कलर बॉर्डर वच्चिंदी
అండ్ ఇక్కడ కింద బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చిందండి అండ్ దీనికి కూడా టాజిల్స్ వచ్చాయి ఇది కూడా చాలా మంచి లెంగ్త్ అండి దుప్పటా 2.5 మీటర్స్ ఉంటుంది ఈ దుప్పటా కూడాని చాలా మంచి లుక్ వస్తుంది ఈ దుప్పటా ఈ దుప్పటా కూడా మీరు ఈ బేజ్ కలర్ డ్రెస్ పైకో లేకపోతే ఈ వైలెట్ కలర్ ఆర్ రెడ్ కలర్ ఇలాంటి దుప్ప ఇలాంటి కలర్ డ్రెస్సెస్ పైకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి లుక్ వస్తుందండి కాంట్రాస్ట్ లుక్ ఇలా వైలెట్ కలర్ ఆర్ రెడ్ కలర్ డ్రెస్సెస్ మీదకి పేర్ అప్ చేసిన సరే కూడాని అండ్ ఇంకా బేజ్ న్యూట్రల్ కలర్ కాబట్టి ఇలాంటి బేజ్ కలర్ డ్రెస్సెస్ పైకి కూడా దుప్పటా చాలా మంచి లుక్ వస్తుంది తెలుసింది కదండి కాంబినేషన్ ఈ రెండు కలర్స్ చాలా బాగుంటది కాంబినేషన్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పటా సో ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పటా అండి ఇది వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం దుప్పటా అంతా మొత్తం దుప్పటా అంతా ఇలా సేమ్ ప్యాటర్న్ అండి కింద ఇలా ప్రింట్ వచ్చి ఉంటుంది అండ్ ఆ ప్రింట్ పైన ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది రెడ్ ఎల్లో గ్రీన్ అండ్ ఇలా మిర్రర్స్ కూడా వస్తాయండి మొత్తం దుప్పటా అంతాని మొత్తం దుప్పటా అంతా సేమ్ అండ్ బార్డర్స్ దగ్గర కొంచెం ఇంకా హెవీగా వస్తుంది డీటెయిలింగ్ ఇది వచ్చేసి బార్డర్ దుప్పటది దుప్పటా బార్డర్ దగ్గర ఇలా హెవీ డీటెయిలింగ్ వస్తుందండి ఈ దుప్పటా కూడా చాలా బాగుంటదండి నేనేంటంటే ఇది ఎక్కువగా బ్లాక్ కలర్ కుర్తీ పైకి వేసుకుంటూ ఉంటాను చాలా మంచి లుక్ వస్తుంది బ్లాక్ కలర్ కుర్తీ పైన బ్లాక్ అండ్ బేజ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండ్ ఏదన్నా ప్లెయిన్ సాలిడ్ కలర్ కుర్తీ వేసుకున్నప్పుడు ఇలాంటి హెవీ డీటెయిలింగ్ ఉన్న దుప్పటాస్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి బ్లాక్ అనే కాదు ఈ రెడ్ కలర్ ఆర్ లేకపోతే మస్టర్డ్ ఎల్లో మీద కూడా పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి ఎందుకంటే ఈ బేజ్ కలర్ అండ్ రెడ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండ్ ప్రొవైడెడ్ ఇక్కడ రెడ్ కలర్ డీటెయిలింగ్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఈ దుప్పటా రెడ్ కలర్ టాప్స్ పైకి అదిని సో అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం నాకు లెంత్ తక్కువ అనిపించింది ఇది కానీ ఇంకా డిజైన్ నచ్చి ఉంచేసుకున్నానండి ఈ దుప్పటాని విత్ అయితే చాలా బాగుంది విత్ చాలా ఎక్కువ వచ్చింది లెంతే కొంచెం ఉంటే బాగుంది అనిపించింది కానీ బట్ స్టిల్ ఈ డిజైన్ నచ్చి ఇంక ఉంచేసుకున్నాను ఈ మిర్రర్స్ ప్లాస్టిక్ మిర్రర్స్ అండి ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదు ఊరికే ప్లాస్టిక్ మిర్రర్స్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ పక్కన డ్రెస్ పోస్ట్ చేశాను కదా ఆ డ్రెస్ ఏంటంటే మొత్తం సెట్ అట్లా నేను షాప్ లో తీసుకున్నాను ఆ సెట్ ని కానీ దానిపైన వచ్చిన దుప్పటా నాకు అంత నచ్చలేదండి పెద్ద క్వాలిటీ అనిపించలేదు ఆ దుప్పటా సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఆరెంజ్ కలర్ దుప్పటా తీసుకున్నాను రీసెంట్ గా నా ఛానల్ లో ఒక వీడియో పోస్ట్ చేశాను నేను బ్లాక్ కలర్ కుర్తీని ఎన్ని డిఫరెంట్ వేస్ లో స్టైల్ అప్ చేసుకోవచ్చు అని చెప్పి అందులో కూడా యూజ్ చేశానండి ఈ దుప్పటాని ఇది వచ్చేసి ఒక మంచి చందేరి దుప్పటా చాలా బాగుంటదండి డిజైన్ అంటే మొత్తం సాలిడ్ కలరే ఇలా సెల్ఫ్ కలర్ తో ఇలా లైన్స్ వస్తాయి మొత్తం అంతాని అండ్ బార్డర్స్ లో ఇలా జరీ బార్డర్ వస్తుంది అండ్ కింద దుప్పటా కింద ఏంటంటే ఇలా త్రీ జరీ బార్డర్ లైన్స్ వస్తాయి అండ్ నీట్ గా టాజిల్స్ వచ్చాయి చాలా బాగుంటదండి దుప్పటా కొంచెం స్టిఫ్ గా ఉంటాయి ఇలా స్టిఫ్ గా ఉండే దుప్పటాస్ ఏంటంటే ఎథ్నిక్ వేర్ కి చాలా మంచి లుక్ వస్తాయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పటా ప్రింట్ వస్తుంది ఈ క్రీమ్ కలర్ పైన చాలా మంచి డీటెయిలింగ్ అండి ఇది ఇలా ఫ్లవర్స్ రావడము అండ్ ఇది వచ్చేసి కొంచెం సిల్క్ కంప్లీట్ కాటన్ కాదు కొంచెం సిల్క్ మిక్స్ ఉందండి చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడాని అండ్ ఇలా కింద చిన్న జెరీ బార్డర్ వచ్చింది దీనికి అండ్ ఇక్కడ కూడా కొంచెం డిజైన్ మారుతుందండి కింద దుప్పటా ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తుందండి ప్రింట్ అంతా కింద అండ్ మొత్తం అంతా జెరీ బార్డర్ వస్తాయి టాజిల్ వచ్చింది టాజిల్స్ వచ్చాయి ఈ దుప్పటాకి దీన్ని కూడా చాలాసార్లు వాష్ చేశానండి ఇవి కూడా కొంచెం కేర్ఫుల్ గానే వాష్ చేసుకోవాలి జెరీ బార్డర్ వచ్చిన ప్రతి దుప్పటా మనం కేర్ఫుల్ గానే వాష్ చేసుకోవాలండి లేకపోతే కొంచెం ఆ జెరీ అనేది పాడవుతుంది సో వాష్ చేసాక కూడా చాలా మంచి లుక్ ఉంది దీనికి షైన్ అది పోలేదు కలర్ పోలేదు ఏం పోలేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పటా ఇది కూడా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ పైకి బాగుంటుంది లేకపోతే
ఏదైనా బేజ్ కలర్ సేమ్ కలర్ డ్రెస్ పైకి వేసుకోవచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ కలర్స్ మీద కూడా బాగుంటాయి. ఎందుకంటే బోత్ బ్లాక్ అండ్ ఈ బేజ్ కలర్ ఏంటంటే న్యూట్రల్ కలర్స్ కాబట్టి వేరే డిఫరెంట్ కలర్ డ్రెస్ పైకి వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుందండి దుప్పటా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఒక బెనారసీ శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేయించా, స్ట్రైట్ కట్ డ్రెస్. దాని పైకి ఇది తీసుకున్నాను అమెజాన్ లోని. సో ఈ దుప్పటా వచ్చేసి ఇది కూడా చందేరి మెటీరియల్ అండ్ ఈ వర్క్ వచ్చేసి గోటాపతి వర్క్ అండి. చాలా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు ఈ గోటాపతి వర్క్ కూడాని, చాలా మంచి లుక్ వస్తుంది. సో కమింగ్ టు ది దుప్పటా, ఇలా మొత్తం ఫోర్ సైజ్ ఈ వర్క్ వస్తుంది అండి. గోల్డ్ కలర్ తో ఈ వర్క్ వస్తుంది అండ్ దుప్పటా అంతా అక్కడక్కడ ఇలా చిన్న ఫ్లవర్ వచ్చి ఇలా స్టోన్స్ అంటించున్నాయి దుప్పట అంతాని. చాలా క్లాసీగా ఉంటుంది ఈ దుప్పట. నేను ఇక్కడ పిక్ యాడ్ చేసిన పక్కన ఈ డ్రెస్ది. సో ఇది కూడా అమెజాన్లోనే తెప్పించుకున్నానండి. ప్రైజెస్ అది నాకు కరెక్ట్గా గుర్తులేవండి, అప్పుడప్పుడు తెప్పించిన దుప్పటస్ కాబట్టి. అండ్ ఆన్లైన్లో ప్రైజెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి, ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి తక్కువ ఉంటాయి. సో నేను లింక్స్ అండ్ ప్రైజెస్ అవన్నీ కూడా మై హోల్ స్టోర్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి మై హోల్ స్టోర్ లింక్ని. సో ఇది వచ్చేసి లాస్ట్ దుప్పట. ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పట. అన్నీ ఎక్కువ బేజ్ కలరే ఉంటాయి నా దగ్గర, ఎందుకంటే ఎక్కువ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయండి. సో ఎక్కువ ఈ కలర్ లో దుప్పటాస్ తెప్పించుకుంటాను నేను డిజైన్స్ నచ్చితేని. సో కమింగ్ టు ది దుప్పటా, ఇలా కోటా మెటీరియల్ లో వచ్చిందండి, సిల్క్ కోటా మెటీరియల్. మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దుప్పటా అండ్ దానిపైన ఏంటంటే ఇలా నీట్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. ఇదంతాని చాలా ట్రెండ్ లో ఉంది కదండి ఇప్పుడు చికెన్ కర్రీ వర్క్. సో ఇలా మొత్తం బార్డర్ దగ్గర వైట్ కలర్ తో చికెన్ కర్రీ వర్క్ వచ్చింది, ఒక ఫ్లవర్ వచ్చి దానిపైన ఇలా ఆకులు వచ్చాయి అండ్ దుప్పట అంతా ఇలా చిన్న బుటీస్ వచ్చాయండి. ఇలా ఫ్లవర్ డీటెయిలింగ్ తో చికెన్ కర్రీ వర్క్ వచ్చింది దుప్పట అంతాని. ఇలా సింపుల్ గా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి అండ్ కింద బార్డర్ దగ్గర మటుకు ఇలా హెవీగా వచ్చింది వర్క్. ఇది కూడా చాలా డీసెంట్ గా ఉంటదండి, చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఆఫీస్ వేర్ కి కాలేజ్ కి చాలా బాగుంటది దుప్పట, హెవీగా ఉంటది అట్ ద సేమ్ టైమ్ చాలా పాలిష్డ్ అండ్ క్లాసీ లుక్ వస్తాయి. అండ్ దీనికి కూడా ఇలా చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చాడండి మొత్తం దుప్పట అంతాని. మొత్తం టూ సైడ్స్ ఇచ్చాడు అండ్ కింద కూడా వచ్చింది, మొత్తం ఫోర్ సైడ్స్ వచ్చింది ఇలా చిన్న జరి బార్డర్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ దుప్పట. సో గైస్ ఇవంటే నా దుప్పట కలెక్షన్. హోప్ నా కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది రిక్వెస్ట్ చేశారని చెప్పి చేశాను అంతే ఈ వీడియో. అండ్ చాలా దుప్పటాస్ ఉన్నాయి నాకు, కొన్నే చూపించాను నేను, లింక్స్ ఉన్నవి అండ్ ప్రస్తుతం అమెజాన్లో అవైలబుల్గా ఉన్నవి మాత్రమే యాడ్ చేశాను నేను. ఇంకా ఉన్నాయండి, వాటికైతే లింక్స్ అని లేదు, ఊరికే సరదాగా నా కలెక్షన్ చూస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కింద తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నా దగ్గర ఉన్న వేరే దుప్పటా కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. కానీ ఏంటంటే లింక్స్ అయితే లేవండి ఆ దుప్పటాస్, వీటికైతే లింక్స్ ఉన్నాయి, అవన్నీ నేను కింద మై హోల్ స్టోర్ లింక్లో యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.